మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఈరోజు క్లాసులో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాం. మరియు తర్వాత క్లాసులో ఈరోజు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటాము. మనకు సమయం ఉంటే పారాగ్రాఫ్ యొక్క మిగిలిన ఆప్షన్స్ గురించి కూడా నేర్చుకుంటాము. డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ అనేది మీ లైన్ లేక పారాగ్రాఫ్లో చేసిన ఎలాంటి ఫార్మెటింగ్ అయినా తొలగించటానికి మరియు దానిని తిరిగి మొదట ఉన్న స్థితికి తీసుకురాగలిగే ఒక ఆప్షన్. మనము క్యారెక్టర్ సబ్ మెనూస్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? క్యారెక్టర్ సబ్ మెనూస్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్లో రైటింగ్ స్టైల్ని మార్చవచ్చు. మరియు టెక్స్ట్ యొక్క సైజుని మార్చటం, టెక్స్ట్ అంతటిని క్యాపిటల్ లేక స్మాల్ లెటర్స్లోనికి మార్చటం మరియు టెక్స్ట్ని బ్లింకింగ్ చేయటం మరియు టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ను హైట్ చేయటం, ఓవర్లైనింగ్ లేక అండర్లైనింగ్ లేక టెక్స్ట్ పైన స్ట్రైక్ చేయటం లాంటి మొదలైన అనేక రకాల ఫార్మెటింగ్లను చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత మీ రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనము ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇండెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో మార్జిన్ని ఇవ్వవచ్చు. స్పేసింగ్ ఆప్షన్ మీకు పారాగ్రాఫ్లో లైన్ మధ్య స్పేస్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు స్పేస్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. మరియు మీరు పేరా పైన లేక కింద కూడా స్పేస్ వదలవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు మరియు పారాగ్రాఫ్ యొక్క సబ్ మెనూస్ గురించి కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ మీకు చూపించిన పారాగ్రాఫ్ను టైప్ చేయండి. మీరందరూ పారాగ్రాఫ్ని టైప్ చేశారా? పారాగ్రాఫ్ అంతటిని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫాంట్ స్టైల్స్ కనపడతాయి.
అందులో మనం ఒక ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ మొత్తం ఆ ఫాంట్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మొదట లైన్ను సెలెక్ట్ చేసుకొని మీరు రైటింగ్ సైజ్ ఎలా మారుస్తారో మరియు పెద్దదిగా ఎలా చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల క్యారెక్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత రెండవ లైన్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ కలర్ని మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మూడో లైన్ని సెలెక్ట్ చేసి దానిని బ్లింకింగ్ చేయండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల క్యారెక్టర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దానిలో ఉన్న బ్లింకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ బ్లింక్ అవటం గమనించవచ్చు. తరువాత మిగిలిన లైన్ అన్నింటినీ స్మాల్ లెటర్స్లోనికి మార్చండి. తరువాత క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్మాల్ క్యాపిటల్స్ అని ఉన్న ఆప్షన్ను క్లిక్ చేయాలి.
తరువాత కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్ యొక్క ఇతర ఆప్షన్స్ గురించి మరింత నేర్చుకుందాం. మనము పారాగ్రాఫ్ సబ్ మెనూని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? పారాగ్రాఫ్ సబ్ మెనూ మీకు పారాగ్రాఫ్ ముందు, అంటే మీరు టెక్స్ట్ని టైప్ చేయటం మొదలుపెట్టే ముందు ఎంత ఖాళీని వదలాలో నిర్ణయించుకోవటానికి ఉపయోగపడుతుంది. మరియు మీరు మీ పారాగ్రాఫ్ను టైప్ చేసిన తరువాత ఎంత ఖాళీని వదలాలో నిర్ణయించడానికి కూడా ఉపయోగపడుతుంది. పారాగ్రాఫ్కి మార్జిన్స్ని సెట్ చేయటానికి సహాయపడే ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తరువాత మీరు పారాగ్రాఫ్ సబ్ మెనూ యొక్క ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని గురించి నేర్చుకుంటారు. మనము ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని మనము మన లైన్ లేక పారాగ్రాఫ్లో ఖాళీని ఇవ్వటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఇండెంట్ అండ్ స్పేసింగ్ మరియు అలైన్మెంట్ మరియు టెక్స్ట్ ఫ్లో మరియు అవుట్లైన్ అండ్ నెంబరింగ్ మరియు ట్యాబ్స్ మరియు డ్రాప్ క్యాప్స్ మరియు బోర్డర్స్ అనే ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. ఇందులో మనం ఇండెంట్ అండ్ స్పేసింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఈ ఆప్షన్ లోపల ఉన్న బిఫోర్ టెక్స్ట్ అనే ఆప్షన్ పక్కన ఉన్న యారో మార్క్స్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం పై యారో మార్క్ను క్లిక్ చేస్తుంటే ఇక్కడ నెంబరింగ్స్ అనేవి పెరగటం గమనించవచ్చు. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం మన రైటర్ పేజ్లో కొంచెం దూరంగా టైప్ అవటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ మనం మన పారాగ్రాఫ్ను ఇంతకు ముందులా తీసుకురావటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఇండెంట్ అండ్ స్పేసింగ్ అనే ఆప్షన్లో ఉన్న బిఫోర్ టెక్స్ట్కు కింద ఉన్న యారో కీని ప్రెస్ చేయాలి. తరువాత ఓకే బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం ఇంతకు ముందు ఉన్నట్లుగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ సబ్ మెనూ యొక్క అలైన్మెంట్ ఆప్షన్ని గురించి నేర్చుకుంటారు. మనము అలైన్మెంట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము అలైన్మెంట్ ఆప్షన్ని మన టెక్స్ట్ని సెంటర్ లేక లెఫ్ట్ లేక రైట్ లేక జస్టిఫై చేయటానికి ఉపయోగిస్తాము. వీడియో చూసి అలైన్మెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఉన్న
అలైన్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ అలైన్మెంట్ అనే ఆప్షన్లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫైడ్. ఈ ఆప్షన్స్ను వరుసగా క్లిక్ చేస్తుంటే మన పారాగ్రాఫ్లోని లైన్స్ ఎలా మారుతున్నాయో పక్కన ఉన్న బాక్స్లో కనపడుతూ ఉంటుంది. ఈ బాక్స్ లోపల ఉన్న సెంటర్ అలైన్మెంట్ను సెలెక్ట్ చేసుకొని ఓకే అనే సింబల్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సెంటర్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ అలైన్మెంట్ను సెలెక్ట్ చేసుకోవటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల అలైన్మెంట్ అనే ఆప్షన్లోని లెఫ్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్కు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ సబ్ మెనూలోని డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ మీరు మీ పారాగ్రాఫ్ యొక్క మొదటి అక్షరాన్ని లేక మొదటి పదాన్ని బోల్డ్ మరియు క్యాపిటల్గా చేయటానికి ఉపయోగపడే ఒక ఫాంట్ స్టైల్. ఉదాహరణకు మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో మొదటి అక్షరం లేక మొదటి పదం మిగతా టెక్స్ట్ కన్నా నల్లగా ఉండటం మరియు క్యాపిటల్ లెటర్లో ఉండటం చూస్తారు. ఇలా చేయటానికి మీరు డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఈ వీడియో సహాయంతో డ్రాప్ క్యాప్స్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న డ్రాప్ క్యాప్స్ అనే ఆప్షన్లో మనం ఇంతకు ముందు లైన్స్ అనే ఆప్షన్లో టైప్ చేసిన 6 నుంచి 3 అనే ఆప్షన్ తీసుకురావాలి. తరువాత స్పేస్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర 0 చేయాలి. తరువాత క్యారెక్టర్ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మొదటి ఆప్షన్ను ఎంచుకొని ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లోని మొదటి లెటర్ 3 లైన్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ సబ్ మెనూ యొక్క బోర్డర్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము బోర్డర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బోర్డర్ ఆప్షన్ మీకు మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ 4 వైపులా బోర్డర్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ బోర్డర్ లోపల కనిపిస్తుంది మరియు తరువాత మీరు బోర్డర్ బయట టైప్ చేయలేరు. మీరు కావాలనుకుంటే బోర్డర్ లైన్ యొక్క సైజ్ మరియు కలర్ని కూడా మార్చవచ్చు. ఈ వీడియో సహాయంతో బోర్డర్ ఆప్షన్ని ఉపయోగించటం ఎలానో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకో బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్లోని చివర ఉన్న బోర్డర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ బోర్డర్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న లైన్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి మన పారాగ్రాఫ్కు బోర్డర్ను అరేంజ్ చేసుకోవాలి. తరువాత లైన్ స్టైల్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి.
తరువాత కింద ఉన్న కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన బోర్డర్కు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్ కలర్ మన బోర్డర్లో ఎలా వస్తుందో ఇక్కడ ఉన్న బాక్స్ లోపల కనపడుతుంది. తరువాత ఓకే బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ చుట్టూ మనం సెలెక్ట్ చేసుకున్న బోర్డర్ స్టైల్ మరియు కలర్ రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్లను షట్ డౌన్ చేయండి. డిఫాల్ట్ ఫార్మాటింగ్ అంటే ఏమిటో, క్యారెక్టర్స్ అంటే ఏమిటో, పారాగ్రాఫ్ యొక్క ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ అంటే ఏమిటో మరియు అలైన్మెంట్ అంటే ఏమిటో, డ్రాప్ క్యాప్స్ అంటే ఏమిటో మరియు మనము చివరగా బోర్డర్ ఆప్షన్ని కూడా ఉపయోగించాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు